నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఆ మధ్యన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వైసీపీ నాయకుడిని ప్రధానమంత్రి మోదీ గారు సొంత కొడుకులా చూసుకుంటారని మరి మిమ్మల్ని సొంత కొడుకులా చూసుకుంటున్నప్పుడు పోలవరం ప్రాజెక్టుకి ఎందుకు నిధులు అడగట్లా కేసీ కెనాల్కి ఎందుకు నిధులు అడగట్లా ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ కడప ఉక్కు పరిశ్రమను ఎందుకు మీరు ప్రారంభించట్లు లక్ష ఉద్యోగాలు ఎందుకు రావట్లా కనీసం 25,000 ఉద్యోగాలు ప్రత్యక్షంగా మిగతా పరోక్షంగా అని చెప్పారు కదా 24లో మీరుకి స్టీల్ ప్లాంట్ వచ్చేస్తని చెప్పారు కదా మరి ఎందుకు మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి అడగట్లా 25 మంది ఎంపీలు ఉన్నారు 28 పైగా ఎంపీలు ఉన్నారు రాజ్యసభలోను పార్లమెంట్లోను ఎందుకు మీరేం మాట్లాడట్లా సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది వీళ్ళు పని చేయట్లా కేసులు ఉన్నవాళ్ళు అదే అదే కదా ధైర్యం ఎక్కడ ఉంటుంది నా మీద కేసులు ఉంటే నేను వెళ్ళి ప్రధానమంత్రి గారి ముందు మీరు నాకు నా రాష్ట్రానికి చెయ్యాలంటే ఇలా కొట్టాలనుకుంటాం లోపల మెడలు ఉంచుతాం కేంద్ర ప్రభుత్వానికి తొక్కి నారదీస్తామని అంటారు పెద్దలు అక్కడికి వెళ్ళగానే రివర్స్ అది మెడలు ఉంచుదామని ఇక్కడే మన దగ్గరే అక్కడికి వెళ్ళగానే వీళ్ళు మెడలు ఉంచుతారు ఇట్లా అన్నా సార్ మాటలు కోటలు దాటుతున్నాయా పెద్ద మనుషులు